జగన్ షాకింగ్, ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్. ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. నవంబర్ 6న మొదలైన జగన్ పాదయాత్ర ఫిబ్రవరి 28న సెంచరీ కొట్టింది. ఇప్పటికే 1350 కిలోమీటర్ల పైగా సాగిన జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, జగన్ పాదయాత్రకి 2 రోజులు బ్రేక్ ఇవ్వనున్నారని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. వరుస ప్రకటనలు చేస్తూ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా హీట్ పెంచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఎంపీల రాజీనామాలకు కూడా సిద్ధమని, రాజీనామా డేట్ తో సహా డెడ్ లైన్ ప్రకటించారు జగన్. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీతో అయినా ముందుకు వెళతామే గాని ప్రత్యేక హోదా విషయంలో మాత్రం తగ్గమని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. మార్చి 1న 13 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్నారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఈ మేరకు మీడియాకు వివరాలు అందించారు. అంతేకాకుండా మార్చి 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేపట్టనుంది. కలెక్టరేట్ల ముట్టడి పిలుపు నేపథ్యంలో జగన్ గురువారం పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఇక ఈ కలెక్టరేట్ల ముట్టడికి ప్రజలతో కలిసి వైసీపీ శ్రేణులు కూడా పాల్గొనున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పార్లమెంట్ బడ్జెట్ 2వ విడత సమావేశాల్లో పాల్గొనేందుకు గాను మార్చి 3న వైసీపీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరనున్నారు.